సినిమా హార్ట్ ఫైర్ వర్డ్గా ఉంటే ఎవరికైనా సరే కెరియర్ డెవలప్ అవుతుంది కానీ మీకెందుకు పడిపోయిందంటే నాకేం పడిపోలేదు నేను ఇప్పుడు సినిమాలు ఇన్ని సినిమాలు చేశాను పదిహేను వందల సాంగ్స్ వరకు అంటే ఎక్కడికక్కడ ఎవరున్నా భోజనంకి తక్కువ చేసేవాడిని కాదు సో ఎవరైనా బాధల్లో ఉన్నారనుకోండి ఇప్పుడు కరోనా వైరస్కి నాకు డబ్బులు పంపించారు నేను అందరికీ పంచాను పంచుతున్నాను కూడా నాకు ఓసారి అన్నం లేనప్పుడు పస్తులు ఉంటాను ఇట్లా దాచిపెట్టుకోవాలి ఇవేం ఉండవు నాకు సో ఆకలి బాగా కడుపులో మంటేసేది చేసు అంటే ఎవరి వెన్నుపోటు వల్ల మీరు ఆకలి పస్తులు ఉండాల్సి వచ్చింది ఎవరు వెన్నుపోటు అనేది కాదు సార్ ఒక్కటే సార్ నేను హైదరాబాదు నైంటీ ఫైవ్లో వచ్చాను సార్ ఇక్కడికి మెడ్రాస్కి మెడ్రాస్ నుంచి దాసనారాయణరావు గారు రామానాయుడు గారు వీళ్ళందరూ అనౌన్స్ చేశారు సార్ సో నేను అక్కడ నుంచి నేను మెడ్రాసులో ఉండేవాడిని తిరుపతిలో ఉండేవాడిని అక్కడ బాధలు పడేవాడిని ఇక్కడేదో మన తెలుగు వాళ్ళకి అవకాశం వచ్చిందని చెప్పేసి హైదరాబాద్ వచ్చాం నైంటీ ఫైవ్లో సో ఇక్కడ తెలుగు వాళ్ళకి అవకాశం అనేది ఎవరు ఇవ్వట్లేదు సార్ సో అక్కడి నుంచి నా కడుపులో మంట అంటే ఈ ఎవరో ఒకరు గంట కట్టాలి ఏ వెలుగు కడుతుంది పిల్లికి వెళ్ళి అట్లాగా నేను అక్కడికే యుద్ధ పోరాటం చేసేవాడిని సో అదొక కాంట్రవర్సీ నా అనేవాళ్ళు ఈతో ఉంటే డేంజర్ రా బాబు అన్నది ఒకటి సో యూనియన్తో గొడవపడ్డాను తప్పు చేస్తున్నారు రా మీరు అనేసి వాళ్ళు నన్ను సస్పెండ్ చేస్తే నేను వచ్చేసి యూనియన్ నేను తెలంగాణ కలామ తల్లి డ్యాన్స్ డైరెక్టర్స్ అండ్ డ్యాన్సర్స్ యూనియన్ కూడా పెట్టాను నేను నేను రెండు సంవత్సరాలు తిరిగి పెట్టాను సో ఇప్పుడు కూడా వంద రూపాయలకే కార్డు ఇస్తున్నాను ఆరున్నర లక్ష పెట్టారు వాళ్ళు నేను వంద రూపాయలకి వంద రూపాయలకే ఇస్తున్నాను డాన్సర్స్కి సో ఇలాంటప్పుడు నాకు అమౌంట్లు వస్తాయి వంద రూపాయలకి నేను ఏం మోసం చేస్తాను డబ్బు మీద మక్కువ లేదు ముందు అంటే ఆ టీం అంతా వదిలి వెళ్ళిపోయారు అన్నారు కదా అప్పుడు మీ టీం ఎలా ఎవరు మీ టీం టీం అంతా అంటే సార్ నాకు ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు నాతో ఎందుకో నాకు నచ్చాడు అనుకో నా ఇంట్లో బిడ్డలా చూస్తాను సో అక్కడ యుగోస్ ఎక్కువైపోయాయి ఏంటి యుగోలు రాకేష్ మాస్టర్ నీతో పాటు ఇంకొకటి వస్తే కూడా వాడికి అన్నం పెడతా నేను అరే నా కడుపు కొడుతున్నాడు అంటే నీ కడుపు ఎక్కడ కొట్టాను నీతో పాటు అడిగి పెడుతున్నాను లేదా ముగ్గును షేర్ చేసుకుంటున్నాం సో అట్లా తిరుపతి నుండి నాతో అప్పటికి మెచ్యూరిటీ అంటే ఆ టైంలో ఇరవై ఏడు సంవత్సరాలు అతం అప్పటికే ముక్కు మీద కోపం అమ్మ నాన్న అనేవాళ్ళు తిరుపతి నుండి వచ్చిన పిల్లల్ని శేఖరు సత్య మళ్ళీ నా దగ్గర పరిచయం అయ్యారు వాళ్ళు వచ్చినప్పుడు రూమ్కి మేము అన్నం తినేటప్పుడు అన్నం తిన్నారా అని అన్నప్పుడు సత్య కొంచెం అన్నప్పుడు తిన్నారా లేదా నిజం చెప్పండి అంటే తినలేదంటే వచ్చి లోపల అందరూ సమానంగా ఒక్కొక్క ముద్ద తిండి అప్పుడు ఏమవుతుందంటే ఈ నాకన్నా వీడు డామినేషన్ చేస్తాడు అన్నప్పుడు నేను గట్టిగా రే నువ్వు ఈ తప్పు చేస్తున్నావురా ఈ తప్పు చేస్తున్నావురా అని చెప్పేవాడిని అలా చాలామంది దూరమయ్యారు